మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు అగ్రకుల అహంకారంతో దళితుల పట్ల అనుచితుల వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గం. రిజర్వేషన్ల పట్ల, వారి యొక్క పరిశుభ్రత పట్ల, వారి అభివృద్ధి పట్ల చిన్న చొప్పుగా అవమానకర పద్ధతిలో వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉండే మినిస్టర్లు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఇవాళ దళితుల పట్ల, మైనార్టీ పట్ల, ఇతర అనగారిన వర్గాల పట్ల అనుచిత వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నప్పటికీ సంబంధిత చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ ఖండించి వారిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇవాళ సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవం నాడు భారత రాజ్యాంగ చరిత్రను ఒకసారి గమనం చేసుకున్న నేపథ్యంలో దళితుల యొక్క చిన్నచూపు చేస్తూ మాట్లాడడం అత్యంత దారుణం. వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల సీరియస్ గా స్పందించి దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందకముందే వెంటనే ఆదినారాయణ పైన చర్యలు తీసుకోవాలా, మంత్రి పదవి నుంచి ఆదినారాయణ తప్పించాలా, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తగు చర్యలు తీసుకోవాలని దళిత గిరిజన ప్రజా సంఘాలుగా కడప జిల్లాలో కడపలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేసి డిమాండ్ చేస్తున్నాం.